హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకటశౌర్య ఒక వ్యక్తి విచారంగాను మరో వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటారు ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరో వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా ఉండవలసి వస్తుంది ఎందుకు ఎందువల్ల ఒక వ్యక్తి ఎప్పుడు భయం భయంగాను ఆందోళనగాను ఉంటే మరో వ్యక్తి పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు ఒక వ్యక్తి అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి ఓ గుడిసెలో చాలీ చాలీ సంపాదనతో గడపాల్సి వస్తుంది ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయాన్ని చవిచూస్తాడు మరో వ్యక్తి దయనీయంగా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందువల్ల ఒక వ్యక్తి విశిష్టమైన వక్తగా రాణించి విశేషంగా ప్రజాదరణ చొరుగొంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్య మనిషిల ప్రజాభిమానం లేకుండా ఉండిపోవాల్సి వస్తుంది ఒక వ్యక్తి తన పనిలో కాని వృత్తిలో కానీ మేధావిగా రానిస్తే మరో వ్యక్తి జీవితాంతం బండచాకిరి చేస్తూ ప్రయోజనం లేకుండా ఏమీ సాధించకుండా నలిగిపోవాల్సి వస్తుంది ఎందుకు ఎందుకంటే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు కాబట్టి మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ ఉపయోగించుకొని సక్సెస్ మరియు హ్యాపీనెస్తో రీప్రోగ్రామింగ్ చేయొచ్చు మరియు మీ కండిషన్ రాత్రి పడుకునే ముందు మారొచ్చు ప్రతిరోజు రాత్రి కేవలం పది నుండి పదిహేను నిమిషాల వ్యాయామంతో మీరు మీ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకొని మార్చుకోవచ్చు మీరు పడుకునే ముందు టర్న్ ఆఫ్ అయిపోతారు మరియు బాడీ పార్ట్స్తో మీ బ్రెయిన్ మొత్తం నాన్ స్టాప్గా వర్క్ అవుతూనే ఉంటుంది దానినే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు సైంటిస్ట్ అంటారు నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ మనం చేసే పనులు మన కాన్షియస్ మైండ్తో ముడిపడి ఉండవు కానీ మన సబ్ కాన్షియస్ మైండ్తో ఉంటాయి మైండ్ రీప్రోగ్రామింగ్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే మీరు ఫైవ్ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలి అవేంటో చూద్దాం ఫస్ట్ వన్ ప్లాన్ ది డే మీరు రోజును గెలవాలనుకుంటే ముందుగా మీ మార్నింగ్ను గెలవాలి కానీ రియాలిటీలో మీరు రోజును గెలవాలనుకుంటే ఈవినింగ్ను గెలవాలి అవును ఈవినింగే మీరు మీ వర్క్ గురించి ఆలోచించి ప్లాన్ చేసుకుంటే మీరు మీ గోల్స్ మరియు డ్రీమ్స్ని అచీవ్ చేసినట్టే సెకండ్ వన్ రివ్యూ యువర్ గోల్స్ మీరు మీ మైండ్ రీప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే మీరు తరచూ మీ గోల్స్ని అనుకుంటూ ఉండాలి లేదా ఏదైనా నోట్బుక్ పైన రాసుకొని గట్టిగా చదువుతూ ఉండాలి అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా తయారై మన గోల్స్ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలా అనుకుంటూ మనం నిద్రపోతే అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ వాటి గురించి ఆలోచించి మనకు పాజిటివ్ను ఇస్తుంది థర్డ్ వన్ ప్రాక్టీస్ ది గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ ఈజ్ ద న్యూ యాటిట్యూడ్ గ్రాట్యూడ్ అంటే కృతజ్ఞత ఉండటం మనం ఎప్పుడైతే ఒకరి మీద కృతజ్ఞత చూపిస్తామో వాళ్ళు మనతో బాగుంటారు వాళ్ళతో వాళ్ళకు కూడా బాగుంటుంది కృతజ్ఞత అనేది మనలో ప్రతి విషయాన్ని పాజిటివ్ వేలో చూసే విధానాన్ని పెంచుతుంది అందుకే గ్రాట్యూడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు ఎలా అయితే మన లైఫ్లో ఉన్న వాళ్ళతో మన లైఫ్లోని పరిస్థితులతో కృతజ్ఞతగా ఉంటే మనకు మంచిదో అదేవిధంగా ఫ్యూచర్లో మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో ఆ మనిషిగా మారినా కూడా అప్పటి పరిస్థితులకు అప్పటి మనుషులకు కూడా మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్లు ముందు అనుకోవడం వలన ఫ్యూచర్లో జరిగే సంఘటనలు కూడా ఇప్పుడు జరుగుతున్నట్లు మనకు మన బ్రెయిన్లో వైర్ అవుతుంది ఈసారి ఫ్యూచర్లో అలాంటి ఈవెంట్ జరిగినప్పుడు కూడా మీరు కంగారు పడకుండా అదే కృతజ్ఞత భావాన్ని కలిగి మీరు మసులుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అథర్ జాగ్ క్యాన్ఫీల్డ్ గ్రాట్యుడ్ గురించి ఏమంటారంటే పడుకునే ముందు మన ఫ్రెండ్స్ లేదా మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ లేదా టెక్స్ట్ చేయడం వల్ల కానీ మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడంలో తోడ్పడుతుంది ఫోర్త్ వన్ ఆస్క్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఫర్ ది ఆన్సర్ ద గ్రేట్ ఇన్వెంటర్ థామస్ నెడ్సన్ సెట్ మనం నిద్రపోయే ముందు మన సబ్కాన్షియస్ మైండ్ చెప్పకుండా నిద్రపోకూడదు ఎందుకంటే రేపటి గురించి ఆలోచించి భయపడేదానికంటే మీరేం చేయాలనుకుంటున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్ని క్వశ్చన్ చేయండి గట్టిగా అడగండి ఏదో ఒకటి హెల్ప్ చేస్తుందని గ్రహించి అప్పుడు పడుకోండి మన సబ్ కాన్షియస్ మైండ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్ మైండ్ కన్నా పవర్ఫుల్గా ఉంటుంది ఫిఫ్త్ వన్ హిప్నోథెరపీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్స్ని ఆపరేట్ చేస్తుంది మరియు మీ ప్రోగ్రామ్స్ని చేంజ్ చేయాలి అనుకుంటే మీరు మీ లాంగ్వేజీలో సబ్ కాన్షియస్ మైండ్తో మాట్లాడాలి ఇది హిప్నోథెరపీ ద్వారా చేయబడుతుంది మీ మైండ్ రిపిటేషన్ మీ ప్రోగ్రామ్స్ని చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో మీ డే టు డే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ గోల్స్ అండ్ డ్రీమ్స్తో ప్రోగ్రామింగ్ ఆపరేట్ చేయబడుతుంది డాక్టర్ బ్రూసే లిప్టన్ సెట్ దట్ దిస్ ఈస్ ద నెంబర్ వన్ వే టు అచీవ్ యువర్ గోల్స్ అండ్ సక్సెస్ ఈ ఫైవ్ టెక్నిక్స్ మీ లైఫ్లో మీ గోల్స్ చేరుకోవడానికి ఉపయోగపడతాయి గుర్తుంచుకోండి ఇదంతా ఒక్క ఓవర్ నైట్లో జరగదు వన్ వీక్ వన్ మంత్ ఆర్ వన్ ఇయర్ పట్టొచ్చు కానీ అనుకున్నది మాత్రం జరుగుతుంది మీరు అంతే ఓపిక్గా డైలీ పడుకునే ముందు ఈ ఫైవ్ టెక్నిక్స్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్